నమస్కారం, టీజీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తెలంగాణలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, బాబాను దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయిన భక్తులు. సంగారెడ్డి జిల్లా అంబిన్పూర్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. డ్రైనేజ్ రోడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్ తాండావాసులు. గురు పౌర్ణమి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో భక్తులు ఉదయం నుంచి భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు, సాయి కృపకు పాత్రుడయ్యారు. మేచల్ పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ఆలయ సమీపంలో 10 లక్షల నిధులతో రోడ్డు వేయించడం జరిగిందని అన్నారు. ఇక రానున్న కాలంలో ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి పాడి పంటలు బాగా పండి రైతులు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ రెడ్డి, ఆలయ చైర్మన్ దాత్రిక సుమన్, జిల్లా లైబ్రరీ చైర్మన్ భాస్కర్ యాదవ్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మల్లికార్జున స్వామి, విష్ణుచారి, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డ్ చైర్మన్ మన పెద్ద దామోదర గారు, అదే మాదిరిగా దాతృక సింహం మన గుడి చైర్మన్ గారు, అదే మాదిరిగా మా భారత గ్రంథాలయ చైర్మన్, అదే మన మొక్కలన్నీ కూడా తెలియదు కాబట్టి లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు అందరు సుఖ సంతోషాలు ఉండాలి, మన చెరువు గుండెలన్నీ నిండాలి, మన పిల్లలంతా బాగా చేరుకోవాలని చెప్పిన అవన్నీ చేస్తాయి. దానితో లాస్ట్ టైం బాబాకు ఒక మాట ఇచ్చిపోయాం, ఈ ముందు 10 లక్షలు పెట్టి రోడ్ వేపిస్తాను, రోడ్ కూడా బాబా దాగుతుంది, రోడ్ బాబా దాగుతుంటే నేను వేయించాను 10 లక్షలు పెట్టి. కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఈ గుడిని అన్ని రకాలు కూడా డెవలప్ చేస్తాను, మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. ఏది ఏమైనా గురు పూర్ణమి రోజంటే గురువులకు మనము పూజించుకోవాలని, పిల్లలకు ఒకటే స్టూడెంట్స్కు, గురువులను ఎప్పుడు భగవంతుని స్వరూపమే గురువు కాబట్టి గురువులను ఎప్పుడు పూజించినా మనకు ఎప్పుడు కూడా మనం మంచిగా కలుగుతుంది కాబట్టి మనం ఎప్పుడు గురువులను పూజిస్తాం, సాయిబాబా భక్తులు పూజిస్తూ మనం చాలా గొప్పగా కావాలి. అందరూ కూడా ఆయన రాష్ట్రాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో మంచిగా దళితుల తెలంగాణ కావాలి. మన సీఎం కూడా ఇంకా 1 ఏళ్ళు మంచిగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సాయిబాబా. పంటలు పాడి పంటలు బాగా పండాలని సాయిబాబా ఆశీస్సులు మేడ్చల్ పట్టణానికి మేడ్చల్ కాన్స్టిట్యూషన్ ఆ భగవంతుని కోరుకొని దర్శించుకున్నాం. నేను గతంలో ఈ శాసనం పూర్తి చేసిన సాయిబాబా ఆశీర్వాదం చేసుకుని సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని సాయిబాబా గుడి వద్ద గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు భారీ ఎత్తున హాజరయ్యారు. 112 కార్పొరేట్ కూడా హాజరయ్యారు. సాయినగర్ కాలనీలో సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మన అంజిరెడ్డి
ఆధ్వర్యంలో ఈ సాయిబాబా మందిరాన్ని నిర్మించిన ఎప్పటి నుంచి కూడా ఒక మన పూజారులు మన పెద్ద పూజారి కూడా చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ధనరూపైనా వస్తువుకైనా ఆయన ఆధ్వర్యంలో తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు బ్రహ్మాండ జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ కాలనీ వాసులకు సాయిబాబా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మా యొక్క కోరిక ఇచ్చేవాసం. గురు పూర్ణిమ సందర్భంగా మన సాయిబాబా మందిరం శ్రీసాయి కాలనీలో ఉదయం 5 గంటల నుంచి ఒక అభిషేకం బాలాభిషేకం అభిషేకాలు చేస్తూ భక్తులు ఈ యొక్క 112 డివిజన్ రామచంద్రాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క సాయినగర్ సాయిబాబా భగవంతునికి నాడు అందరూ మహిళా సోదరిమణులు మరియు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ప్రాంతంలో ఈ సాయిబాబా పూజలు చేస్తూ ఇదే యొక్క ప్రాంగణంలో మంచిగా ఒక పంచముఖ ఆలయం అదేవిధంగా సంతోషమత ఆలయము నాగదేవతలు నవగ్రహాలు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ యొక్క దేవాలయ కమిటీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా నా డివిజన్లో ఈ యొక్క నివాసం ఉంటున్నటువంటి కార్మికులు కానివ్వండి ఇక్కడ గ్రామస్తులు కానివ్వండి బ్రహ్మాండమైన యొక్క దేవుణ్ణి తన యొక్క మొక్కులను చెల్లించుకుంటూ ఈరోజు సాయిబాబా ప్రదర్శన చేసే వారి యొక్క కోరికలను తీర్చాలని ఆ యొక్క సాయిబాబాను కోరుకున్న సందర్భంలో ఈనాడు నేను కూడా ఇప్పుడే మా యొక్క సాయిబాబాను దర్శనం చేసుకొని ఆ యొక్క 112 డివిజన్లో అభివృద్ధిలో కానివ్వండి అదేవిధంగా నా యొక్క ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ పునర్నిర్మాణం కావాలి. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. గురువు లేని విద్య గుడ్డి విద్య కనుక అన్నిటికీ మూలాధారమైనటువంటి వాడు గురువు. గురువు లోపల సర్వశక్తులు ఉంటాయి. గురువు జ్ఞానంతో ఏది చెప్పినా ఫలిస్తుంది. మొదట తల్లిదండ్రులు, తరువాత విద్య నేర్పేవాడు. గురువు తన నోటితో ఏ వాక్యం చెప్పినా క్షణంలో జరుగుతుంది. ఇంద్రియాన్ని జయించే శక్తి ఋషి పుంగవులకు ఉంది. ఆ యొక్క ఋషువులు తపస్సు చేసి గురువు యొక్క దీవెనలు పొంది వారు కూడా గొప్ప గురువు పుంగవులుగా అవుతారు. ఆ శక్తికి ఇచ్చేటువంటి వాడే గురువు అని అంటారు. శ్రీ భూనీలాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనేటువంటి మెండోర మండలంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క సేవా కార్యక్రమం అంటే సేవ అంటే గురు పౌర్ణమి అంటే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు అయిన అన్నిటికీ మూలాధారమైనటువంటి వాడు గురువు. గురువు అనగా మొట్టమొదటి అన్నిటికంటే మనకు తల్లి తండ్రి గురువు దైవం. మొట్టమొదటిగా మనకు మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు మనకు విద్య నేర్పినటువంటి వాడు గురువు. మరియు పరాశక్తి ఆదిశక్తులు స్వరూపంలో ఉన్నటువంటివి గోద పద్మావతి వాళ్ళు కూడా స్త్రీ స్వరూపులే కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులకు అనగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవులకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని ప్రతి పుణ్యం పుణ్యం చేస్తున్నాను. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ గురువు అనేటటువంటి వాడు మొట్టమొదటి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. గురువు అనేటటువంటి వాడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు కాబట్టి జ్ఞానాన్ని మనకు వెలగెల్లాలి. జ్ఞానంతో పాటు ఈ యొక్క మనకు జ్ఞానం వల్ల ప్రతి మనిషికి ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలి, ఏ విధంగా ఆచరణలో ఉండాలి, ప్రతి విద్యను చెప్పేటటువంటి వాడు గురువు కాబట్టి ఆ గురువును దైవంగా భావించి ఇక్కడ మెండోర వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో గురువును దైవము, దైవమే గురువు కాబట్టి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని ప్రతినిత్యం ఆరాధన చేస్తూ ఒక గురువు పౌర్ణమి రోజు నాడు తీసుకుంటూ స్వామివారి యొక్క సేవా కార్యక్రమాన్ని ప్రత్యేకించి అభిషేకాలు కులహారాలు మరియు పల్లె యొక్క సేవా కార్యక్రమం చేయడం జరిగింది. గురువు అందరికీ మూలాధారమైనటువంటి వాడు కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి గురువు అనేటటువంటి వాడు మనకు కావలసిన వారు కాబట్టి ఈ గురువును అలల్ వేలుమంగా సమేతమైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపంలో ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసుకుంటున్నారు. కనుక కనుల పండుగ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించారు. మేడ్చల్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సైకిల్ యాత్రను నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల మెస్ ఛార్జెస్ లు పెంచాలని, విద్యా సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ చెల్లించాలని, ప్రభుత్వం కేజీ టు పీజీ విద్య ఇంకా పేద ప్రజలకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. మేడ్చల్ జిల్లాలో ఉన్న విద్యా సమస్యలు వెంటనే
పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా విద్యా సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థకు వత్తస్తు పలుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్, మాజీ కార్యదర్శి నరేష్, జిల్లా అధ్యక్షుడు సాయి, ఉపాధ్యక్షులు శంకర్, శ్రీకాంత్, కన్వీనర్ సౌమ్య, విద్యార్థులు పాల్గొన్నారు. సైకిల్ యాత్ర సంబంధించి మేడ్చల్ మండలంలో ప్రారంభిస్తా ఉన్నాం. ఎందుకంటే మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాన్ని దృష్టిలో తీసుకెళ్లాం. కలెక్టర్ ముట్టడి కూడా నిర్వహించాం. అయినా కూడా మేడ్చల్ జిల్లాలో ఉన్న సమస్య విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు సైకిల్ యాత్ర రూపొందించుకున్నామని చెప్పి కూడా ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. సంక్షేమ హాస్టల్ సంబంధించి ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి, ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. కానీ ఈరోజు కాస్మోటిక్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు పెంచకపోవడం ఈరోజు విద్యార్థులు చాలా నష్టపోతా ఉన్నారు. అదేవిధంగా గురుకుల భవన్ కట్టాము, గురుకుల సంబంధించింది అనేక గురుకులు కట్టామని చెప్పి ప్రభుత్వం సంకల్పం కొట్టుకుంటా ఉంది. కానీ సొంత భవనాలు ఎక్కడ కట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సొంత భవనాలు కట్టి మీ చేత అయింది గురుకులలో మేము సౌకర్యాలు కల్పించామని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వం అప్పుడు చెప్పుకోవాలి. కానీ కేజీ టు పీజీ విద్య మేము అమలు చేస్తా ఉన్నాం, విద్య భాగంగానే గురుకులు ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ గురుకులలో మౌలిక సదుపాయాలు లేవు. కిటికీలు ఉంటే డోర్లు లేవు, డోర్లు ఉంటే బాత్రూమ్స్ లేవు, బాత్రూమ్స్ ఉంటే వాటర్ లేని పరిస్థితి ఈరోజు గురుకులలో కొనసాగుతూ ఉంది. కాబట్టి విద్యారంగ సమస్య వెంటనే పరిష్కరించాలి. మేడ్చల్ జిల్లాలో మండల వారీగా జూనియర్ కళాశాల నిర్వహించాలి. అదేవిధంగా నియోజకవర్గాలుగా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ డిమాండ్ల పైన 4 రోజుల పాటుగా మేడ్చల్ జిల్లాలోని సైకిల్ యాత్ర కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో అనేక రకాల విద్యారంగ సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వ బాధ్యత రాయిచ్చని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్రలు చేపడతా ఉంది. అన్ని జిల్లాల్లో ఈ సైకిల్ యాత్రలు ఇప్పటికే ప్రారంభమైనాయి. మేడ్చల్ జిల్లాలో కూడా ఈ జిల్లాలోనే స్థానిక సమస్యలతో పాటు ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు ఆ సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికోసం ఈ యాత్ర చేపడతా ఉన్నాం. 4 ఏళ్ళు అవుతున్నా విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలతో ఒత్తాది పలుకుతూ ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేస్తా ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోపక్క ఈ రాష్ట్రంలో 4,200 కోట్ల రూపాయల రీఎంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని తక్షణ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. మీరు అత్యంత గొప్పగా మాట్లాడుతున్నటువంటి కేజీ టు పీజీ అనేది అది చాలా నాశనం అవుతా ఉన్నది. కేజీ పీజీకి సంబంధించినటువంటి నిధులు లేవు. ఇప్పటికే ప్రకటించిన వాటికి సొంత భవనాలు లేకోకుండా అనేక రకాల అసౌకర్యాలతో నడుస్తా ఉన్నాయి. కాబట్టి సంక్షేమ హాస్టల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బెస్ కార్డు ఛార్జీలు పెంచాలని చెప్పేసి, అన్ని హాస్టళ్లలో గురుకులాల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్గూడ గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట పటేల్గూడ గ్రామాలలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ, ఛత్రపతి విగ్రహ మరియు 1,70,00,000 వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కిష్టారెడ్డిపేట గ్రామ సర్పంచ్ ప్రమీలారాములు, ఎంపీపీ శ్రీశైలం యాదవ్, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు మరియు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గురుపూర్ణమిని పురస్కరించుకొని సాయిబాబా భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత అమీన్పూర్లో ఎంఈఓ ఆఫీసు, కిష్టారెడ్డిపేటలో సీసీ రోడ్సు, బీటీ రోడ్సు, అండర్గ్రౌండ్ డ్రైనేజెస్, మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ, ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ, మొత్తము 1,70,00,000 రూపాయలతోటి ఈరోజు పనులు అన్నీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దొంతి ప్రేమిల గారు, ప్రముఖులందరూ ఏమైనా సరే 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని గ్రామాల సర్పంచులందరూ నిన్ననే మండల సర్వసభ సమావేశంలో వారిని సన్మానించడం, గౌరవించడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో ఉన్న పల్లెలు కానీ, పట్టణాలు కానీ, చెర్లకుంటలు కానీ, రహదారులు కానీ ప్రతి విషయంలో అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని మన నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో ముందున్నాం. రాబో కాలంలో గిట్ట పూర్తి స్థాయిలో అందరి సహకారం తీసుకొని ఇక్కడ అధికారులు,
వాటిలకు అతీతంగా అందరి సహకారాన్ని తీసుకుని అభివృద్ధిలో ముందుకు సాగుతామని తెలియజేస్తాం. హైదరాబాద్ పాత బస్తీలోని భవానీ నగర్ బహదూర్పురా పిఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 57 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకుని 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని భవానీ నగర్ బహదూర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీస్ బలహాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గాజుల పరిశ్రమపై దాడులు చేసి 36 మంది చిన్నారి బాల కార్మికులకు విముక్తి కల్పించారు. గాజుల పరిశ్రమలో తక్కువ వేతనాలతో వెట్టి చాకరీ చేస్తున్న 20 మందిని విముక్తి కలిగించారు. గాజుల పరిశ్రమ నిర్వహిస్తున్న నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 4 బ్రోకర్లను అరెస్టు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను సీజ్ చేశారు. 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 13 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మేడ్చల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కించన్న గారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ 4 మండలాల మరియు నగర పంచాయతీల అధ్యక్షులతో మేడ్చల్లోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోడీ బీజేపీ పార్టీ నల్ల డబ్బును వెతికి తీసి ప్రతి ఒక్క కుటుంబానికి 15 లక్షలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇంకా దాని గురించి మాట లేదని మరియు జీఎస్టీని తెచ్చి వ్యాపారాలకు నష్టం చేస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలను మభ్యపెడుతుందని, ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మరియు రైతులకు 3 ఎకరాల భూమి అని అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ నెల 29 బోడుప్పల్లో జరిగే కాంగ్రెస్ పార్టీలో సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి సుమారు 5,000 మంది పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారని అన్నారు. ఏదేమైనా మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మళ్లీ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు మరియు నాయకులతో పాటు ప్రజలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. పిసిసి ప్రెసిడెంట్ గారికి ఘన స్వాగతం పలకటం, తర్వాత ఆ మున్సిపాలిటీ మూడుపల్ మున్సిపాలిటీ కమిటీని కూడా పిసిసి అధ్యక్షుడి చేతుల మీదుగా ఆ కార్యవర్గం అపాయింట్మెంట్ లెటర్లు కూడా రేపు తీసుకొని ఉంది. కనుక ఏదైనా మళ్ళీ ఒకసారి పిసిసి ప్రెసిడెంట్ గారికి స్వాగతం పలుకుతూ మా కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ ప్రెసిడెంట్లకు అందరికి మేము తెలియజేస్తున్నాం. మీరందరూ ప్రతి ఊర్లో ఉన్న మన గ్రామ కమిటీలను అన్నింటినీ, మండల కమిటీలను అన్నింటినీ అక్కడికి వచ్చే విధంగా ఘనంగా స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బొమరా ఏడైతే బోడుప్పల్ మున్సిపాలిటీలో వస్తున్న అందరి నాయకులను మన కుటుంబ సభ్యులుగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మీరు మెంటల్లీ ప్రిపేర్ చేయడానికి అనేది కూడా ఇక్కడికి పిలవటం జరిగింది. ఈ అన్ని పార్టీల నుంచి వస్తున్న వాళ్ళని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. మన పార్టీ సభ్యులుగా, మన కుటుంబ సభ్యులుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మా పార్టీ ప్రెసిడెంట్లకు అందరికీ తెలియజేయడానికి ఈ మీటింగ్ పిలిచాం. మా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా సమ్మతం తెలియజేశారు వీళ్ళందరికీ కూడా పార్టీలో తీసుకోవడానికి, మేము స్వాగతిస్తామని. అదేవిధంగా అక్కడక్కడ పుకార్లు పుట్టిస్తున్నారు, నేను ఇక్కడెక్కడో పోతానో, లేదంటే పార్లమెంట్ పోతాడనో, లేదా ఇంకెక్కడికైనా పోతాడేమని, ఇలాంటి ప్రచారాలను, దొంగ ప్రచారాలను ఎవరు నమ్మొద్దని కూడా మా కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడ అసెంబ్లీకే కంటెస్ట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా మరి అధిష్టాన వర్గం కూడా క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మీరు ఎలక్షన్లకు ఇంకా సమాయత్తం కండి అని మాకందరికీ కూడా అధిష్టాన వర్గం నుంచి పిలుపు వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పత్రికా సోదరులకు, టీవీ సోదరులందరూ కూడా ఇప్పుడు మీకు అందరికి తెలుసు మోడీ ఇచ్చిన మాటలు, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు కానీ, ప్రతి అకౌంట్కు 15 లక్షల రూపాయలు విదేశాలలో ఉన్న దొంగ డబ్బును, అవినీతి డబ్బును అంత ఎత్తుకొచ్చి అకౌంట్లో లేస్తామని మాటిచ్చి మాట నిలబెట్టుకోలేదు కనుక. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్ తాండావాసులు రోడ్ల డ్రైనేజ్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను తీర్చాలని వారు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లా మెండోర మండలం వెల్పూర్ తాండవాసులు గత కొద్ది రోజులుగా ఎటు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు డ్రైనేజ్. తాండాలో మొత్తం 200 కుటుంబాలు ఉన్నాయి. వారు ఎటు వెళ్లాలన్నా రోడ్లు అన్ని గుంతలు గుంతలుగా మారాయి. ఇళ్ల చుట్టూ మురికి నీరు రావడంతో ఇండ్ల నుండి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. నీరు వచ్చి చేరడం వలన విషజ్వరాలు వస్తున్నాయి అని తాండవాసులు స్థానిక మండలం మెండోర తహసీల్దార్ జయంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలను చూద్దాం. మల్కాజ్గిరి గౌతమ్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న దుమ్మెట్టి లక్ష్మిని ఆమె భర్త వెంకట్రావు తల పగలగొట్టి చంపి పరారయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం కి చెందిన వారిగా గుర్తించారు. మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. బాబాను దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయిన భక్తులు. సంగారెడ్డి జిల్లా అంబిన్పూర్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. డ్రైనేజ్ రోడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిజామాబాద్ జిల్లా మెండోర మండలం వెల్కటూర్ తాండావాసులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.